నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన వరికుంటపాడులోని ఎస్టీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కనియంపాడు రోడ్డులోని కళ్ళు దుకాణం వద్ద బుధవారం రాత్రి 6 ఏళ్ల పాపపై యువకుడు అత్యాచారం చేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై గురువారం కావలి డీఎస్పీ వెంకటరమణ వరికుంటపాడులోని ఎస్టీ కాలనీలో విచారణ చేపట్టారు. తొలుత కనియంపాడు రోడ్డులో గల బొగ్గుబట్టీల వద్ద స్థానిక బస్టాండ్ సెంటర్లోని దుకాణాల వద్ద విచారణ చేపట్టారు. ఎస్టీ కాలనీలోని కాలనీవాసులతో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ విచారణలో ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు, వరికుంటపాడు ఎస్ఐ విజయ్ శ్రీనివాస్, దుత్తులూరు ఎస్ఐ ప్రభాకర్, ఉదయగిరి ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి విచారణలో పాల్గొన్నారు. మండలం ఎస్టీ కాలనీకి చెందిన 6 సంవత్సరాలు ఉన్నటువంటి పావని అనే అమ్మాయిని అదే కాలనీకి చెందినటువంటి మాలేద్రి అనే వ్యక్తి రేప్ చేసినట్టుగా వాళ్ళ తల్లి అమ్మాయి తల్లి జ్యోతి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ముద్దాయి నిన్న పారిపోయాడు, అతన్ని పట్టుకోవడానికి టీంలు వెళ్ళినాయి. తొందరలోనే అతన్ని అరెస్ట్ చేసుకున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.